రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రైతుల ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకెళ్లి మళ్లీ వెనక్కి తీసుకువచ్చి గుడౌన్లో పడేసిన చరిత్ర ఈ వైసీపీ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. మిల్లుల దగ్గర నుంచి తిరిగి ధాన్యం బస్తాలు వెనక్కి పంపడంపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యానికి ఒక్కొక్క తేడా తెలియని వ్యక్తి సివిల్ సప్లై మంత్రి కొడాల నాని అని ఎద్దవేచేశారు. పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు పండిస్తుంటే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంతో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇవాళ చంద్రబాబు లోకేష్ బాబుని తిడితే రైతుల సమస్యలు పరిష్కారం కావు అని, ప్రతి బస్తాకు 10 నుంచి 15 కిలోలు దోపిడీ జరుగుతుందని అన్నారు. ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. ఇవాళ ఇంత చైతన్యవంతం ఉన్న నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న ఈ మండలాలు నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే, రూరల్ ప్రాంతాల్లో ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాల్లో ఇంకా ఏ విధంగా మీ దోపిడీ కార్యక్రమాలు జరిగాయో అర్థం చేసుకోండి. రైతు పండించిన ధాన్యం అమ్ముకోవటానికి దళారులా, రైతు పండించిన ధాన్యాన్ని మిల్లల్లో దళారులు కలిసి దోపిడీ చేస్తారా? ఇవాళ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు నోరు తెరవరా? చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాస్తే ముఖ్యమంత్రికి మీకు నవ్వులాటగా ఉందా? కేంద్రానికి ఉత్తరం రాయడానికి భయం మాకెందుకు ఉంటుంది? 11 సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న మీకు భయాలుంటాయి, ప్రత్యేక హోదా అడటానికి మీకు భయాలుంటాయి, ధాన్యం డబ్బులు దాటానికి చేతకాంతనం మీకు భయాలుంటాయి, 28 మంది ఎంపీలను పెట్టుకొని మీరు డబ్బులు తెచ్చుకోలేకపోతున్నారంటే మీ అసమర్థత కాదా? మీ చేతకాంతనం కాదా? మీరు కోట్లో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి? మీరు తాడేపల్లి కోట్లో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి? రైతుకి ధాన్యం డబ్బులు చెల్లించలేక సమాధానాలు చెప్పలేక బూతులు మాట్లాడిస్తున్నావు. మంత్రి కొడాలి నాని మాట్లాడే ప్రతి మాట, ప్రతి బూతుకు కూడా జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ కళ్ళను చూడటానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి ఒక మంత్రిని పెట్టి మీరు బూతులు తిట్టించి ఎంత అసభ్యకరంగా, ఎంత అసహ్యకరంగా, ప్రజలు అసహించుకునే విధంగా మీరు ఎన్ని తిట్టించినా మీ ముఖానే ఉమ్మేసుకుంటే మీ ముఖానే పడుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది మా ధాన్యాన్ని కొనండి, మా ధాన్యానికి డబ్బులు కట్టండి, ఇమ్మీడియట్గా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.